చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకమవుతున్నాయి భారత్కు అత్యాధునిక కాయిదాలు ఇచ్చేందుకు అమెరికా సిద్ధమైంది ఇతర దేశాలు కూడా అంతే ఉన్నాయి చైనా కన్నా బలంగా భారత్ తయారవుతుంది దీనికి కారణం ఎవరు చైనానే చైనా దుందుడుకు తనం ప్రదర్శించకపోతే భారత్ ఎప్పట్లాగే సాత్వికంగా ఉండేది కానీ ఇప్పుడు ఏమైంది తాజాగా అమెరికా నుంచి అత్యవసరంగా అధునాతన వార్ ఫెయిర్ కిట్స్ను కొనుగోలు చేస్తోంది భారత్ చైనా దేశాల మధ్య చర్చలు దాదాపు నిలిచిపోవడంతో ఇక శీతాకాలంలో లడఖ్ సరిహద్దులో సైనిక మోహరింపును పెంచాలని కూడా ఇండియన్ ఆర్మీ భావిస్తోంది యుద్ధ నౌకలకు విమానాలకు అవసరమైన విడిభాగాలు ఇంధనం కొనుగోలుకు సంబంధించి భారత్ అమెరికా దేశాల మధ్య ఇదివరకే ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం కింద ఈ వార్ ఫెయిర్ కిట్స్ కొనుగోలుపై ఇండియా దృష్టి పెట్టింది ప్రతి ఏడాది నౌకాదళ విన్యాసాల పేరిట భారత్ అమెరికా జపాన్ సముద్ర జలాల్లో తమ యుద్ధ పాటవాన్ని సన్నద్ధతను చాటుకుంటూ ఉంటాయి వీటిని మలబార్ విన్యాసాలు అంటారు ఈ ఏడాది నిర్వహిస్తున్న మలబార్ నౌకాదళ విన్యాసాల్లో ఆస్ట్రేలియా నేవీ కూడా పాలు పంచుకుంటుంది బంగాళాఖాతంలోనూ అరేబియా సముద్రంలో నిర్వహించే తాజా మలబార్ విన్యాసాలు చైనాకు హెచ్చరికలు జారీ చేయడానికే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అందుకే ఈ మార్పును తాము గమనించామని చైనా చెప్పుకొచ్చింది దేశాల మధ్య సైనిక సహకారం ప్రాంతీయ సామరస్యతకు స్థిరత్వానికి దోహదపడేలా ఉండాలనేది మా ఆకాంక్షని మింగలేక కక్కలేక స్పందించింది మలబార్ విన్యాసాలు ఇండో పసిఫిక్ ప్రాంతంలో తమను కట్టడి చేయడానికేనని చైనా అనుమానిస్తోంది పోఖ్రాన్ అణుపరీక్ష అసంబద్ధ ఆంక్షలకు గురైన ఇండియా అచిర కాలంలోనే అగ్రదేశాలన్నింటితో వ్యూహాత్మక భాగస్వామ్యం ఒడంబడికలతో ధీమాగా ముందడుగు వేస్తోంది అమెరికా జపాన్ ఇండియా ఆస్ట్రేలియాలు క్వాడ్ భద్రతా చర్యల యంత్రాంగం రూపుదిద్దుకోవడమే కాదు నాలుగు దేశాల మలబార్ నౌకాదళ విన్యాసాలకు రంగం సిద్ధమైంది ఆసియా పసిఫిక్ ప్రాంతానికి ఇండో పసిఫిక్గా నామకరణం చేసిన ట్రంప్ సర్కార్ రెండు వేల పదిహేడు నాటి జాతీయ భద్రతా వ్యూహపత్రంలోని చైనా దూకుడుపై గళమెత్తింది ఆసియా నాటో కూటమి రూపకల్పనకు వాషింగ్టన్ సిద్ధపడుతోందని బీజింగ్ విమర్శిస్తుంది ఇది అక్షరాల నిజమే క్వాడ్ సభ్య దేశాలన్నింటికీ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అయిన చైనా ప్రచ్ఛన్న యుద్ధ భావజాలంతోనే తాజా భౌగోళిక రాజకీయ పోటీకి తెరలేచిందంటుంటే బీజింగ్ దురాక్రమణి ఎదుర్కొనే కూటమిగా క్వాడ్ నిర్మాణం సాగాలని అమెరికా కోరుకుంటోంది స్క్వాడ్ సభ్యదేశాల్లో ఇండియా ఒక్కదానికే చైనాతో విస్తృత భౌగోళిక సరిహద్దు ఉంది దాన్ని ఆసరాగా చేసుకుని చైనా బెదిరించాలని అనుకుంటోంది హిందూ మహాసముద్రమే కాదు తక్కిన అన్నిటి నౌకాయనం స్వేచ్ఛగా సాగేందుకు సముద్రాలపై గుత్తాధిపత్య దేశాల భీతి లేకుండా వాణిజ్యం జరిగేందుకు క్వాడ్ దేశాలు కాపాడే అవకాశం ఉంది